గౌతమ్, నాకు నువ్వు నచ్చావు. రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నావు, అప్పుడే చెప్పుంటే ఈ పాటికి పెళ్ళైపోయేది కదా. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 29/4/95. టైం? నువ్వేం దిగులు పడకమ్మా, పెళ్ళైన తర్వాత నేను నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను. మనందరం కలిసే ఉంటామా? ఇలా చూడు మీరా, నాకు తండ్రి లేరు, మా అమ్మను ఒంటరిగా వదిలేసి వచ్చే ప్రసక్తే లేదు. పెళ్ళైన తర్వాతే ఈ కాలంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండటమే పెద్ద విషయం. ఇప్పుడేంట్రా అంటే అమ్మతో ఉంటాను, అక్కతో ఉంటానంటున్నావు. అయ్యో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. నిన్ను మీ అమ్మని విడగొట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఒకే ఇంట్లో ఒకరితో లైఫ్ లాంగ్ ఉండాలంటే నాకు వాళ్ళ గురించి బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాదో ఐడియా. పెళ్లికి ముందు ఎవరైనా ట్రిప్కి వెళ్తారా? అది కూడా అత్తయ్యతో. అవును, ఎవరెవరు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కూర్గ్. ఓ, ఫారిన్ ట్రిప్పా? గుడ్ మార్నింగ్ మిత్రమా. దీంతో పరిచయం పెంచుకోవడానికి ట్రిప్ అని చెప్తే నేను వచ్చేదాన్ని కాదుగా. నేనేమైనా కారా బైకా? దీంతో పరిచయం పెంచుకొని ఓకే అని చెప్పడానికి. మా అమ్మ వైఫ్ అడవిలో తప్పిపోయారు సార్. ఈ అడవిలో ఎన్నో వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, ఇవన్నీ దాటుకుని మీకు లక్కుంటే దొరకలే దొరకరు. ఏంటా శబ్దం? అరే బాపరే, ఫోకస్ పోయిందిరా. మస్కు లాపల్ కా చాలా కష్టం. తెలుసు మహేంద్ర, ఇంకోసారి నాకు ఐడియా వచ్చిందని చెప్పావు అంతే.